పంచాయతీరాజ్ శాఖ డిఈ సుబ్బారెడ్డి విస్తృత పర్యటన చేశారు. అందులో భాగంగా బీసీ కాలనీ, సుజాతా నగర్ కాలనీ, జై భీమ్ నగర్ కాలనీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అదేవిధంగా నిర్మాణాలు చేపట్టాల్సిన పనుల ఆవశ్యకతను గురించి స్థానికులతో చర్చించారు. జైభీమ్ నగర్ లోని ప్రధాన రహదారి నుండి సుజాతా నగర్ కాలనీ మీదుగా పలు కార్యాలయాలను కలుపుతూ ఈ రోడ్ల పెంపుదలను సూచించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఏ ఈ తిరుపతయ్య, తిరుమలయ్య, గణపం బాలకృష్ణారెడ్డి, గువల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు ఇంజమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సిమెంట్ రోడ్లు, ఏదైతే మేము నా ఏబి వరల్డ్ బ్యాంక్లో చేస్తున్నట్టు రోడ్లు పరిశీలనకు వచ్చాము. ఇక్కడ సుజాత నగర్లో భాగంగా సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది మనకు. ఆ సుజాత నగర్లో నుంచి ఇక్కడ ఎస్సీ కాలనీ, ఉత్తర వయస్ కాలనీలో ఉన్నటువంటి రోడ్డుకు ఒక చిన్న అవంతరాలు ఉంటే కూడా మన ఫ్రెండ్స్ పెద్దవాళ్ళందరినీ పిలవడం జరిగింది. అందరూ కూడా ఇట్లా కనెక్ట్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. దాని ప్రకారం మనం రోడ్డు వేస్తున్నాము. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా మనము వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఖర్చు పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి బీసీ కాలనీ కానీ లేదంటే ఎస్సీ కాలనీ కూడా ఏదైనా రాబోయే మార్చి తర్వాత ఏప్రిల్లో మనకి ఇస్తామని చెప్పారు. దానిలో మొత్తం కూడా కవర్ చేయడానికి ఎమ్మెల్యే గారు కానీ మన గవర్నమెంట్ కానీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు కూడా ఏదన్నా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఫలాని బతాల్లో సిమెంట్ రోడ్ లేదంటే దాన్ని మేము ప్రపోజల్ పంపించి శాంక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు ఇంజమూరు గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడైనా డ్రైన్స్ కానీ ఏదైనా అవసరం ఉన్నట్టు చెప్తే దాని ప్రకారం ప్రతిపాదనలు పంపడం, శాంక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది.